కడప జిల్లా కలసపాడులోని అంబేద్కర్ సర్కిల్లో రమణారెడ్డి మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగ ఫలితంగా అమలవుతున్న కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు పి రమణారెడ్డి మరియు ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. ఏటీఈసీ మండల సమితి ఆధ్వర్యంలో కలసపాడు బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రమణారెడ్డి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల మొండి వైఖరిని ప్రదర్శిస్తూ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ అనుసరిస్తున్న విధానాలు సరైనవి కావన్నారు. ప్రభుత్వ విధానాలు సామాన్య ప్రజానీకానికి మేలు చేసేలా ఉండాలే తప్ప కార్పొరేట్ శక్తులను బలపరిచేలా ఉండకూడదన్నారు. సుమారు 30 సంవత్సరాల పాటు సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వకుండా సిపిఎస్ విధానంతో వేధించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీఈసీ నాయకులు జాకోబ్, సునీల్, ఎస్టీయు నాయకులు సత్యనారాయణ, వెంకటరెడ్డి, శివారెడ్డి, జయరామిరెడ్డి, వెంకట సుబ్బయ్య, భవన నిర్మాణ కార్మికులు, సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా కలసపాడు మండలంలో కూడా ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని ఎస్టీయు నాయకులు రాష్ట్ర అధ్యక్షులు రమణ ప్రసాద్ గారు, ఎలక్ట్రిషన్ ఏఈ గారు, మండల నాయకులు కార్యక్రమంలో బ్రహ్మానందరెడ్డి గారు, సత్యనారాయణ సార్ మండల నాయకులు, ఎస్టీయు నాయకులు తదితరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతూ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్మికులు పని దినాలు 8 గంటలు గంటలు కల్పించాలని చెప్పేసి ఆనాటి కాలంలో ఎస్టీయు ట్రేడ్ యూనియన్ ఏటుసి ఆధ్వర్యంలో ఈ యొక్క పని దినాలు రోజు 12 గంటలుగా కన్నా 8 గంటలు పని దినాలు కల్పించాలని చెప్పేసి వినలేని పోరాటాలన్నీ చేసి ఈ యొక్క సాధన చేసిన దాని వలనే ఈరోజు 8 గంటలు పని దినాలు కల్పించడం జరిగింది చట్టపరంగా.